Sairalo screenplay chesanu because of Surender Reddy. Thanks for him in this. And today the 50th day also of Saira. So thanks to the team Monday. Mismatch and the idi too small brief about mismatch andi. It is actually anchor cheppinattu the life goes interest when everything is mismatch andi. ఆ మిస్మ్యాచ్ నుంచి హౌ దే ఆర్ గెటింగ్ మ్యాచ్ అనేది మెయిన్. ఇట్ ఈస్ అబౌట్ టూ ఫ్యామిలీస్, ఇద్దరిద్దరు టూ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వ్యక్తి, దేర్ ట్రావెల్, దేర్ జర్నీ, దేర్ ఇంట్రెస్ట్ అండి. డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారు ఇదికి ముందు డాక్టర్ సలీం చేశారండి, తమిళ్లో సదరంగ వేటై, ఇప్పుడు నానా. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఫర్ నిర్మల్ కుమార్ గారు. సో వీ స్టార్టెడ్ యాజ్ అ స్మాల్ ఫిలిం అండి. ఈ ఫిలిం బిగ్ అవ్వాలంటే మీడియా సపోర్ట్, ప్రెస్ పీపుల్ సపోర్ట్, అందరి సపోర్ట్ కావాలండి. సో వీ నీడ్ ఆల్ యువర్ విషెస్ అండి. థ్యాంక్ యూ. First of all, I have to thank First of all, I'm a little nervous. Okay. Thank you very much, sir, for coming and launching this. I'm a great admirer of your works. I have to thank GVG, sir, Sri Ramraj Garu, our hero, Uday Garu, our wonderful director, sir, Nirmal Kumar, sir, Bhupati, sir, everybody in the team, you know, the direction team, Madhu Garu, everybody. Thank you very much for giving this wonderful opportunity. I hope you all like it. Thank you. ఇట్లా మ్యాచ్ అవుతుందని ఒక అమ్మాయి అబ్బాయి ఎలా ప్రేమలో పడతారు, రెండు కుటుంబాలు ఎలా ప్రేమలో పడతాయి, రెండు ఊళ్ళు ఎలా ప్రేమలో పడతాయి అన్నది చాలా బాగా మంచి కథగా భూపతి రాజా గారు రాశారు. ఆ కథని దర్శకుడు నిర్మల్ కుమార్ గారు ఆయన తమిళ్లో చాలా మంచి పిక్చర్స్ చేశారు, తెలుగులో ఆయనకి ఇది ఫస్ట్ పిక్చరు. ఆయన చాలా విజువల్గా యాజ్ ఎ డైరెక్టర్గా ఆ కథకు న్యాయం చేసి ఒక మంచి పిక్చర్ చేశారు. మన హీరో ఉదయ్, హీరోయిన్, అందరు టీము, మ్యూజిక్ డైరెక్టర్ అందరం కలిసి వి మేడ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ టు మేక్ ఏ వెరీ గుడ్ ఫిల్మ్. ఇది చిన్న ఆర్టిస్ట్తో చిన్న సినిమాగా మొదలైంది. భూపతిరాజు గారు చెప్పినట్టు ఇలాంటి సినిమాకు మీడియా సపోర్ట్ పూర్తిగా కావాలి, మీ అందరి కోఆపరేషన్ కావాలి. హోప్ఫుల్లీ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ ఫిల్మ్ ఆఫ్టర్ రిలీజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిల్మ్ మిస్ మ్యాచ్ ట్రైలర్ లాంచ్ చేసేదానికి చాలా ఆనందం ఉంది సార్. థ్యాంక్స్ సార్. శ్రీరామ్ సార్, భరత్ రామ్ సార్, ప్రొడ్యూసర్, అజరో క్రిటిసియన్స్కు, ఇది తెలుగు ఇండస్ట్రీకి నాకు ఇది ఫస్ట్ ఫిలిం. ఓ ఫస్ట్ ఫిలింకి డైరెక్టర్కు ఈ సబ్జెక్ట్కి ఏదేది కావాలనో అంత ఇచ్చి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ ఉదయ్ గారు, మీరు ఫిలిం చూస్తే ఇప్పుడు ట్రైలర్ చేస్తూ ఉంటారు, ఫిలిం చూడబోతు తెలుసు మీకు ఉదయ్ గారు బాగా యాక్ట్ చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, ఉదయ్ గారు ఇద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందండి. మళ్ళీ కెమెరామెన్ గణేష్ చంద్ర, గిఫ్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా సాంగ్ ఇచ్చినారు. ఆర్ఆర్ చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్స్. డైలాగ్ రైటర్స్ మధు గారు, మీకు రూపంలో లవ్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అంతా ఇచ్చి భూపతిరాజా గారు సార్కి చాలా థ్యాంక్స్. ఈ టీంలో అందరూ పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఫిలిం చిన్న ఫిలిం, మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు మీతోనే కోఆపరేట్ ఉంటారు, పెద్ద ఫిలిం అవుతుంది, మీరే కోఆపరేట్ చేస్తారని కోరుకుంటాను. థ్యాంక్. మిస్ మ్యాచ్ సినిమా మా అదిరో క్రియేటివ్ సైన్స్ బ్యానర్లో ఫస్ట్ సినిమా. ఫస్ట్ గౌరవమైన ముఖ్య అతిథి శ్రీ సురేందర్ రెడ్డి గారికి, ఒక సైరా నరసింహ లాంటి మ్యాగ్నమ్ ఓపస్ తీసిన డైరెక్టరు, తను మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రేస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ ప్రెజెన్స్. ఈ సినిమా ఒక మంచి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనరు, మంచి మ్యూజికల్ సినిమా అయ్యి ఒక సూదింగ్ సినిమాగా ఉంటుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. మా సినిమా దర్శకుడు శ్రీ నిర్మల్ కుమార్ గారు, తెలుగు ప్రేక్షకులకి డాక్టర్ సలీంతో ఆల్రెడీ మెప్పు పొందుకున్నారు. ఇతను మా బ్యానర్లో ఫస్ట్ సినిమా చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. తర్వాత క్రూకు వచ్చినప్పటికి మా రైటర్ భూపతిరాజా గారు చాలా సీనియరు, అద్భుతమైన కథ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్టోరీ. తర్వాత డైలాగ్స్ అందించిన మధుసూదన్ గారు, రాజేంద్ర కుమార్ గారు చాలా ట్రెండీగా, యూత్ఫుల్గా డైలాగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. డిఓపి గణేష్ చంద్ర గారు హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ఐ థింక్ షార్ట్లీ గిఫ్టన్ గారు ఈజ్ గోయింగ్ టు బికమ్ అ నేమ్ టు బీ రెకన్డ్ విత్.
ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు తను. మా లీడ్ యాక్టర్స్ ఉదయ్ శంకర్ గారు, ఐశ్వర్య రాజేష్, బోత్ వాళ్ళు కెమిస్ట్రీ, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్గా నిలబడుతుందని సినిమాలో కాన్ఫిడెన్స్ ఉంది మా క్రూ మొత్తానికి. ఉదయ్ శంకర్ గారికి వస్తే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, తను ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మెమరీ ఫీట్స్లో తను. కానీ సింపుల్గా హంబుల్గా ఉంటారు తను. కేవలం తన క్రమశిక్షణతో మా యూనిట్ మొత్తం గౌరవం సంపాదించుకున్నారు. అతను మంచి డాన్సరు, మంచి ఆర్టిస్టు. సో థ్యాంక్ యూ ఉదయ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్గా మా నాన్నగారు జీవీజీ రాజు గారు, తను నిర్మించిన ఆల్ టైమ్ ఫిలిం ఫేవరెట్ తొలి ప్రేమ నుంచి ఈ మనసే సాంగ్ ఇచ్చారు. దానికి చాలా ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్కి గైడింగ్ ఫోర్స్, గైడింగ్ లైట్గా ఉండిన నాన్నగారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన మీడియా సోదరులకు థ్యాంక్స్. తన ద్వారా తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి మా సినిమా బాగా అందుతుందని, మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకొని సెలవు తీసుకుంటా. మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సూరి సార్ ఫర్ యువర్ ప్రెజెన్స్. దిస్ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 50th డే ఆఫ్ సైరా నరసింహారెడ్డి. మీరు ఎన్నో మంచి ఇలాగే బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద మూవీ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ భూపతిరాజా సార్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ లైన్. వండర్ఫుల్ లైన్ ఇది, అందరికి బాగా కనెక్ట్ అయ్యే లైన్. అండ్ ఆ లైన్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసి ఆల్ ఎమోషన్స్, కమర్షియల్, ఫ్యామిలీ, యూత్ఫుల్గా అన్నీ ఒక ప్రాపర్గా మాకు అందించిన నిర్మల్ కుమార్ గారికి, డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ మన మ్యూజిక్ గిఫ్ట్ అండ్ డార్లింగ్, ఇట్స్ మీరు చూస్తారు సినిమా, వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. హీ హ్యాస్ అ వెరీ గ్రేట్ ఫ్యూచర్. ఆల్ ద వెరీ బెస్ట్ గిఫ్ట్ అండ్ అండ్ మధు సార్, రాజేంద్ర కుమార్ సార్, ఎవ్రీ వన్, దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ దట్ టాలెంట్ ఫర్ దిస్ మూవీ. అండ్ ప్రొడ్యూసర్స్ శ్రీరామ్, రాజు అండ్ భరత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఈ సినిమాలో మెయిన్ అసెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన తొలి ప్రేమ మూవీ సాంగ్, వాట్ యు సే ఈ మనస్సే సాంగ్, ఈ సినిమాలో రీమిక్స్ చేయడం జరిగింది. ఆ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే వి షాట్ దట్ సాంగ్ ఇన్ సింగిల్ షాట్. ఆ మొత్తం సాంగ్ సింగిల్ షాట్లో ఉంటుంది, ఇక్కడ షార్ట్ బ్రేక్ అవ్వదు. దానికోసం ఒక 3-4 డేస్ రిహార్సల్స్ చేసి చాలా జాగ్రత్తగా ఆ సాంగ్ తీసాం. వెరీ సూన్ ఆ సాంగ్ రిలీజ్ కాబోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీవీజీ అంకుల్ ఫర్ గివింగ్ దట్ సాంగ్ ఫర్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. December 6th ఈ సినిమా రాబోతుంది. హోప్ యూ పీపుల్ లైక్ ఇట్. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి ఈ సినిమాకు ఉండాలి. అండ్ మీకు ఆ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఎవ్రీ వన్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సూరి సార్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐశ్వర్య రాజేష్ తను చాలా గ్రేట్ పెద్ద యాక్ట్రెస్ తను తమిళ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డే తనతో యాక్ట్ చేసినప్పుడు ఆవిడ నాకు కొంచెం నర్వస్నెస్ ఉండేది. ఇంత పెద్ద నేషనల్ అవార్డు విన్నర్, తమిళ్లో పెద్ద హీరోయిన్, అండ్ తనతో మ్యాచ్ చేయగలిగిన పర్ఫార్మెన్స్ అని. బట్ షీ వాజ్ వెరీ కోఆపరేటివ్ అండ్ సపోర్టివ్. అండ్ ఇక్కడ యాక్షన్ పర్ఫార్మెన్స్ బాగా చేసినా షీ యూస్ టు సపోర్ట్ మీ బాగా చేసేవద్ద ఈ సీన్లోని. అసలు ఫ్రెండ్లీగా అందరి క్రూతో కలిసిపోయేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య ఫర్ యువర్ ప్రెజెన్స్. అండ్ సారీ థ్యాంక్ యూ. టైటిల్ చాలా అద్భుతంగా ఉంది, మంచి టైటిల్ అది. ట్రైలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందరూ పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగా చేశారు, ఎస్పెషల్లీ ఉదయ్ చాలా బాగా చేశాడు. ఈ సినిమాని కథను ఇచ్చిన భూపతి రాజా గారు, ఆయన ఎప్పుడు ఆల్వేస్ ఒక యూనిక్ స్క్రిప్ట్సే ఉంటాయి అతను చేసిన సినిమాలన్నీ కూడా. సో ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను సార్. సో ఈ సినిమా డైరెక్ట్ చేసిన నిర్మల్ కుమార్ గారు, చదరంగ వేట తమిళ్లో చాలా మంచి సినిమా, చాలా గొప్ప సినిమా అది. సో అలాగే తను ఫస్ట్ టైం ఇక్కడ ఈ సినిమా చేశాడు కాబట్టి, సో ఈ సినిమా మనస్ఫూర్తిగా తనకి పెద్ద సినిమా అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మిగతా డైలాగ్ రైటర్ మధు అండ్ రాజేంద్ర కుమార్ గారు అండ్ ఆల్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నా బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది, అసలు ఇది దీనికి రావడానికి కారణం నేను ప్రొడ్యూసర్ శ్రీరామ్ అని. ఆయన సినిమా బ్యాక్డ్రాప్లో నుంచి వచ్చినా కూడా ప్రొడక్షన్ గురించి కోర్స్ చేసి వచ్చి ఫస్ట్ టైం
ఈ సినిమా చేయడం జరిగిందండి. ఒక చిన్నవాళ్ళను పెట్టుకొని ఒక మంచి సినిమా తీశాడు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఖచ్చితంగా మనం వెల్కమ్ చెప్పాలి. సో మీలాంటి మీడియా మిత్రులు కానీ ప్రేక్షకులు కానీ, సో ఒక డెడికేటెడ్గా వచ్చి ఒక సినిమాని తీశాడు, చిన్న సినిమాని తీశాడు. సో ఇది డెఫినెట్లీ ఆదరించాలి, మీ సపోర్ట్ ఉండాలి. సో గుడ్ లక్ శ్రీరామ్. సో అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.